ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలు. ఈ దినం కొరకై ప్రభు ఏర్పాటు చేసిన లేఖన భాగంలో యోహాను సువార్త 7:1 అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకనందున యేసు యూదయలో సంచరించినొల్లక గలిలయలో సంచరించుచుండెను. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూస్తూ కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలోకి వెళ్తాను. కొంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేయండి అని మాత్రం కాకుండా ప్రార్థన చేసి దేవుడు మీకు ఏదైనా బయలుపరిస్తే తెలియజేయండి అంటున్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు, లేకపోతే ఒక దర్శనమో లేకపోతే ఒక ప్రత్యక్షతో లేకపోతే ఏదైనా విషయాలు కొన్ని ప్రవచనాత్మకమైన మాటలు తెలియజేస్తాడు. కానీ అలాగని ప్రతిసారి ఇతరుల యొక్క ప్రార్థన మీద లేకపోతే దైవజనులను బడిన వాళ్ళ ప్రార్థనల మీద ఆధారపడడం కన్నా మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరుస్తాడు ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో ఆయన చెప్పినట్లుగా 33వ అధ్యాయంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదును, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు బయలుపరుస్తాను అని కేవలం పాస్టర్లకు చెప్పిన వాగ్దానం కాదు. అది విశ్వాసులు కూడా, అనగా ఏ విశ్వాస అయినా ప్రార్థించి పొందుకోవచ్చు. ప్రార్థించి పొందుకోవచ్చు అంటే ఏదో మనకు అవసరతలు తీర్చబడడం గురించి కాదు నేను మాట్లాడేది. ప్రార్థించి జవాబులు పొందుకోవచ్చు, ప్రార్థించి ప్రత్యక్షతలు పొందుకోవచ్చు. కనుక దేవుడు మీకు బయలుపరచగలడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరికీ బయలుపరచాలని ఆశిస్తున్నాడు. ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి యెహోవా ఎందో భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మము తెలిసి ఉన్నది అని కీర్తనాకారుడు 25వ కీర్తనలో చెప్తాడు. నా మాటల యొక్క ఉద్దేశం, మీరు నా మీదో లేకపోతే నా లాంటి వారి మీద ఆధారపడద్దు. మీరే ఒకవేళ అవకాశం దొరికితే ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాసానికి సమయం దొరికితే మీ వ్యక్తిగతమైన సమయంలో మీరు ఒక్కరైనా లేకపోతే మీ కుటుంబంతో అయినా మీరు ఉండి ప్రార్థించినట్లయితే ఈ 2-3 రోజుల్లో దేవుడు మీతో మాట్లాడే అవకాశం ఉంది. దేవుడు మీకే కొన్ని విషయాలు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వేరొక రూపంలో దేవుడు మీతో మాట్లాడే అవకాశం ఉంది. కనుక మీరు అలాగా ఎంతసేపటికి పారసైట్ క్రిస్టియన్స్ లాగా పరాన్న జీవులైనటువంటి క్రైస్తవులుగా ఉండకుండా ప్రభు బిడల మీద, ప్రభు దాసుల మీద ఆధారపడాలి. అదే సమయంలో ఎక్కువగా ప్రభు మీద ఆధారపడినట్టు ప్రభు బయలుపరుస్తారు. అడగండి, ప్రభువా నువ్వు అడగమన్నావు, ఇస్తానన్నావు, బయలుపరుస్తానన్నావు అని అడగండి. తద్వారా దేవుడు మీకు అనేకమైన విషయాలు, మీ వ్యక్తిగతమైన విషయాలు, బయట విషయాలు కాకపోయినా మీ ఆర్థిక సమస్యలకు సంబంధించిన విషయాలు లేకపోతే మీ కుటుంబంలో సమస్యలకు సంబంధించిన విషయాలు మీకు బయలుపరుస్తాడని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థనతో మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా దేవా, మా రాజా, మా నాయకుడా, మా కాపరి, మా అధిపతి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చినటువంటి ఈ మంచి కార్యక్రమం కొరకై మీకు వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమం కొరకై మీకు వందనాలు. మాకిచ్చినట్టు మంచి శాంతి టీవీ ఛానల్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. శాంతి టీవీ యాజమాన్యం అంత చైర్మన్ గారిని బట్టి, అంతేకాకుండా వీడియోగ్రాఫర్స్ని బట్టి, ఇతర సిబ్బందిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువ దేవా మీకు వందనం చేయిస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి వ్యక్తిని యేసు నామములో మీరు దీవించండి. వారి ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడగలటో సహాయం చేయమని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం మేము వినబోతున్నాం. మీ వాక్యమును మీరు మాకు బయలుపరచండి ప్రభా. నీవు యాకోబునకు వాక్యమును బయలుపరిచిన దేవుడివి, సెలవిచ్చిన దేవుడివి. ఏ జనముకు ఇలాగూ చేయలేదు అని 147వ కీర్తనలో మేము చూస్తున్నాం. కాబట్టి యాకోబు అనేటువంటి నీ జనాంగము, లేకపోతే ఈ మాటలు వింటున్న నీ జనాంగము, వారికి మీ మాటలు మీరు బయలుపరచమని అడుగుతున్నాం ప్రభా. ప్రత్యక్షతలు అనుగ్రహించమని సకల ఘనతా మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు వందనాలు తెలియజేస్తూ రండి,
మనం ఈ దేవుని వాక్యం వినేటువంటి సమయం యథావిధిగా యోహాను సువార్త 7వ ధ్యానంలోకి వెళ్దాం. 1వ వచనం మన మూల వాక్యము జాన్ 7:1. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. నేను చదువుతున్నాను వాడుక భాష బైబిల్లో. ఇది జరిగిన తర్వాత యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేశాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవడం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చేయలేదు. దేవుని స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుతున్నాను. గత ఎపిసోడ్లో కూడా ఇదే వాక్య భాగం నుంచి మనం కొన్ని విషయాలు మనం చదువుకోవడం జరిగింది, లేకపోతే నేర్చుకోవడం తెలుసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ జీసస్ వాక్డ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ గాలిలీ, ఫర్ హీ రిజాల్వ్డ్ నాట్ టు వాక్ ఇన్ జూడియా బికాస్ ద జూస్ సాట్ టు కిల్ హిమ్. ఆయన తీర్మానం తీసుకున్నాడట యూదయలోకి వెళ్ళకూడదు, యూదయలో తిరగకూడదు, లేకపోతే నడవకూడదని, యూదయలో కాలు మోపకూడదు అని ఆయన అనుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన గలిలయలో ఉన్నప్పటికీ కూడా యూదయలో జరుగుతున్న దాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. అనగా ఆయన ఉత్తర ఇస్రాయేల్ నార్త్ ఇస్రాయేల్లో ఉన్నప్పటికీ సౌత్ ఇస్రాయేల్లో జరుగుతున్నది ఆయన ఎరిగి ఉన్నాడు. సౌత్కి నార్త్కి సుమారు ఇంచుమించు 100 కిలోమీటర్ల పైనే దూరం ఉంది. అయినప్పటికీ కూడా 100 కిలోమీటర్ల అవతల జరుగుతున్న దాన్ని కూడా ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎంత, లేకపోతే యేసు ఎంత సర్వజ్ఞానో, యేసు ఎంత అనంత జ్ఞానో అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఒక స్థలానికి వెళ్ళబోతున్నప్పుడు వెళ్ళిన తర్వాతే మనకు అక్కడ పరిస్థితులు అర్థమవుతాయి. కానీ యేసుకు వెళ్ళడానికి ముందుగానే, లేకపోతే గలిలయలో ఉండగానే యూదయలో పరిస్థితులు, యూదయలో పరిస్థితులు రాను రాను జటిలమవుతున్నాయి, రాను రాను తీవ్రమవుతున్నాయి, వ్యతిరేకత ఎక్కువవుతుంది. యూదయలో ఆయన చేసిన కార్యాలను బట్టి, యూదయలో ఆయన ఇచ్చిన సందేశాలను బట్టి ఆయన మీద ప్రజలకు అభిమానపు వెల్లువ పెరుగుతున్నప్పటికీ కూడా అదే సమయంలో విమర్శలు, వ్యతిరేకతలు, ఆయన చంపాలనే జరిగేటువంటి ప్రయత్నాలు. ఎప్పుడు వస్తాడా? పండగ కాబట్టి పండగకు వస్తాడు. ఈ పండగ అనగా పర్ణశాల పండగకు వస్తాడు. వచ్చినప్పుడు అతన్ని ఏ విధంగా ఆయన పట్టుకోవాల్సిందే, పట్టుకొని అప్పగించాల్సిందే, సిలువ వేయాల్సిందే, శిక్షించాల్సిందే అని వాళ్ళ మనసులో వాళ్ళు రకరకాల ఆలోచనలు, మాయోపాయాలు పన్నుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసును పట్టుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి, యేసును పట్టుకోలేరు ఎవరు. యేసు పట్టుకోవడానికి తనను తాను అప్పగించుకుంటాడు తప్ప యేసును పట్టుకోవడం. అందుకనే మనకి ఈ అధ్యాయంలోనే గమనిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయంలోనే 30వ వచనంలో అందుకు వారు ఆయన్ను పట్టుకుని యత్నం చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆయన సమయంలో ఆయన అనుమతిస్తే, ఆయన అప్పగించుకుంటే తప్ప ఎవరూ ఆయన్ను పట్టుకోలేరు. అంతేకాకుండా యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన మాట, నా చేతిలో కొన్ని గొర్రెలు ఉన్నాయి, నా చేతిలో నా మందు ఉంది, నా చేతిలో నేను ఏర్పాటు చేసుకున్న గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల్ని నా చేతిలో నుంచి అర్ధరాత్రి అయినా పగలైనా ఏ టైంలో అయినా ఎవరు ఈ గొర్రెల్ని, అనగా శిష్యులు అనే గొర్రెల్ని, విశ్వాసులు అనే గొర్రెల్ని ఎవరు పెరుక్కొని వెళ్ళలేరు, లేకపోతే అపహరించి దొంగలించి వెళ్ళలేరు అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు, ఆయన చేతిలో ఉన్నవారి, ఆయన అరచేతిలో చెక్కుకున్న వారి ప్రాణాన్ని కూడా ఎవరు తీయలేరు. దేవుని స్తోత్రం. కాబట్టి కరోనాకో, లేకపోతే మరొక వ్యాధికో, లేకపోతే మరొక వైరస్కో మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నాము. ఆయన అరచేతుల్లో మనం, ఆయా సందర్భాల్లో కొంతమంది ఫోన్ నంబర్ ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు, ఏదైనా నంబర్ చెప్పినప్పుడు దాన్ని మర్చిపోతామేమో అని చెప్పేసి స్లిప్ లేకపోయేసరికి చేతి మీద రాసుకుంటారు. ఆ పలా నంబర్ చెప్పండి, నేను చేతి మీద రాసుకుంటాను అని చేతి మీద రాసుకుంటారు. దాన్ని చెరిగిపోనివ్వకుండా, దాన్ని జాగ్రత్తగా చెమట పట్టనివ్వకుండా చేసుకొని తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ నంబరు ఫోన్లో ఫీడ్ చేసుకోవడమో లేదా రాసుకోవడమో ఏదో ఒకటి చేస్తారు. అలాగే ప్రభువు తన అరచేతిలో మన గురించి, మన జీవితాల గురించి, విశ్వాసాల గురించి, సంఘాన్ని గురించి ఆయన రాసుకుంటాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టగలవంట, అనగా
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ఉన్న దర్శన ప్రకారము ఆయన కుడి చేయి ఎంత పెద్దదో దీన్ని బట్టి అర్థం చేసుకో. అక్షరార్థంగా మనం ఇక్కడ ఆలోచించడానికి వీల్లేదు, సరే వాటిలోకి వెళ్ళలేదు, ఎక్కువ వివరణ కూడా నేను ఇవ్వడం. ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే, ఆయన చేతిలో ఉన్న విశ్వాసం గురించి ఆయన రాస్తున్నాడు. ఆయన చేతిలో నక్షత్రాలని అనగా దీపస్తంభాలని లేదా సంఘాలని లేకపోతే సంఘపు దూతలను ఆయన పెట్టుకొని ఉన్నాడు అనే సంగతి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. యేసు యొక్క ప్రాధాన్యతల గురించి ఆలోచిద్దాం. ద ప్రియారిటీస్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ప్రాధాన్యతలు ఏంటి? యేసు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాం? మనము భౌతికమైన వాటికే ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే భౌతికమైన వాదులం మనం, భౌతికమైన ప్రజలం మనం. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు, శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. దీన్ని బట్టి చెప్పచ్చు, నువ్వు దేని మీద మనసు ఉంచావో అట్టి వ్యక్తివే నీవు అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతుకుతారు, కింద ఉన్న వాటిని వెతకరు, భూమి మీద ఉన్న వాటిని వెతకరు, లౌకికమైన వాటిని వెతకరు. ఆత్మ సంబంధమైన వాటిని వెతికే వాళ్ళుగా ఉండాలి మనం. దాని కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. కానీ శరీర సంబంధులుగా లేకపోతే ప్రకృతి సంబంధులుగా మనము కింద ఉన్న వాటిని వెతకడం విచారకరమైన పరిస్థితి. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు యొక్క ప్రాధాన్యతలు ఏంటి? వాట్ ఆర్ ద ప్రయారిటీస్ ఆఫ్ జీసస్? నంబర్ వన్, మొట్టమొదటి విషయం, అదే 1వ వచనంలో మనం గమనిస్తే, ఇందాక కూడా మనం చదువుకున్నాం మన మూల వాక్యమే, అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ జీసస్ వాక్డ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ గాలిలీ, ఫర్ హీ రిజాల్వ్ నాట్ టు వాక్ ఇన్ జూడయా బికాస్ ద జూస్ సాట్ టు కిల్ హిమ్. అనగా మొట్టమొదటి విషయం, ఆయన స్థలానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు, సేవకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. హీ నెవర్ గివ్స్ ఇంపార్టెన్స్ ప్రియారిటీ టు ద ప్లేస్, బట్ హీ గివ్స్ ప్రియారిటీ టు ద సర్వీస్. సేవకు ప్రాధాన్యత, ఈ రోజుల్లో సేవకు ప్రాధాన్యత ఇవ్వాలి. స్థలాలకు కాదు, ఎక్కడైనా మనం సేవ చేయొచ్చు. ఆంధ్రాలోనే కాదు, లేకపోతే ఇండియాలోనే కాదు, విదేశాల్లోనే ఎక్కడైనా మనకు సేవ చేయ, గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనే ఎక్కడైనా మనకు సేవ చేసే అవకాశం ఉంది. విశాలాచ పృథ్వీ అన్నారు, పృథ్వీ భూమి ఎంతో విశాలంగా ఉంది, ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇక్కడ ఫెయిల్ అయిపోయినా పర్లేదు ఇంకో చోట మనం సక్సెస్ అవుతాం, ఇక్కడ విఫలమైనా పర్లేదు మనం ఇంకో చోట విజయాన్ని సాధిస్తాం. కానీ ఏదో ఒక చోట మనం విజయం సాధించి తీరతాం, అది ఎక్కడో మనం గుర్తించగలిగి ఉండాలి. స్థలము చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండు విషయాలు. యేసు గలిలీలో ఉన్నాడు, కానీ యూదయాలో ఒక పండగ జరుగుతుంది, అనగా యెరూషలేములో దేవాలయము. ఆ దేవాలయం దగ్గర ఒక పండగ, పర్ణశాలల పండగ. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక పండగను గురించి ప్రస్తావించబడింది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో పస్కా పండగను గురించి ప్రస్తావించబడింది, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆలయ ప్రతిష్ట పండగను గురించి, ఇంచుమించు యోహాను సువార్తలో 4 పండగల గురించి ప్రస్తావించబడ్డాయి. వాటిలో మనం అనలేదు. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, యేసు నార్త్లో ఉన్నాడు, సౌత్ని గురించి ఆలోచిస్తున్నాడు. సౌత్ని పట్టించుకో, దానికి ముందు సౌత్లోకి వచ్చాడు. ఎలాగూ ఆయన దక్షిణ ఇస్రాయేల్లోనే తన ప్రాణం అర్పించాలి. ఉత్తర ఇస్రాయేల్లో సేవ చేసినప్పటికీ కూడా దక్షిణ ఇస్రాయేల్లో తాను ప్రాణం అర్పించవలసిన వాడుగా ఉన్నాడు. అర్పించాలి అని లేఖనాల్లో చెప్పబడిన దాని ప్రకారము ఆయన జరిగిస్తున్నాడు. యూదయాకు వెళ్ళాలనుకున్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మళ్ళీ యూదయాకు నువ్వు వెళ్తానంటావేంటి, అక్కడ నిన్ను వాళ్ళు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు అని అన్నప్పుడు, అవన్నీ మీకెందుకండి, రాళ్లతో కొడితే మాత్రమేంటి, చంపితే మాత్రమేంటి అని తాను సిద్ధపడి అక్కడికి వెళ్ళాడు. అంతేకాకుండా అక్కడ చెప్పినటువంటి మాట, హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఆ నక్కతో ఇలా చెప్పండి అని చెప్పాడు. అనగా నక్కలాంటి హేరోదు, కుయుక్తి కలిగినటువంటి హేరోదు, నన్ను చంపాలనుకుంటాడు హేరోదు, నన్ను చంపలేడు. నన్ను ఎవరైనా చంపాలనుకుంటారు, ఎవరూ చంపలేరు. మనల్ని కూడా లోకం చంపాలనుకుంటుంది, లోకం మనల్ని చంపలేదు.
దేవుడు అనుమతిస్తే తప్ప మనకు మన మరణం జరగదు. ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగినా ప్రమాదం నుంచి మనం బయటపడతాం, కానీ ప్రభు అనుమతిస్తే ఒక చిన్న గాయమైనా కానీ మనం మరణించే అవకాశం ఉంది. కరోనా కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా కావచ్చు, మనం చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరణాన్ని తప్పించుట యెహోవా వశం. అంతవరకే కానీ బలమైన ఆహారం, మాస్కులు ధరించినంత మాత్రాన మరణం రాదని మీరు అనుకునేరు. లేకపోతే శానిటైజర్స్ ఉపయోగించడం వలన, లేకపోతే ఇంకేదో చేయడం వలన మేము బ్రతుకుతామని అనుకుంటున్నారేమో, అది భ్రమ మాత్రమే. దేవుడు కాపాడకపోతే, యెహోవా ఇల్లు కట్టించనేడలా దాన్ని కట్టించు వారి ప్రయాసం వ్యర్థమే అన్నట్టుగా, యెహోవా పట్టణమును కాయని ఎడలా దాన్ని మేల్కొనుండి దాన్ని కాయు వారి ప్రయాసం వ్యర్థమే అన్నట్లుగా, దేవుడు ఆరోగ్యం ఇవ్వని ఎడలా నువ్వు ఎన్ని మాస్కులు ధరించినా ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా అది వ్యర్థమే అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా రాఫా అయినటువంటి దేవుడు, అనగా స్వస్థపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం హిస్ ప్రియారిటీ, ఆయన యొక్క ప్రాధాన్యతల గురించి మనం ఆలోచిస్తున్నాం. స్థలము సౌత్ అయినా నార్త్ అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, ఆయన ఆదాయ వనరుల గురించి ఆలోచించలేదు కాబట్టి అరే సౌత్కి వెళ్తే బాగుంటుంది, సౌత్లో స్పాన్సర్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, లేదా డబ్బిచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అని ఆయన ఏమాత్రం ఆలోచించలేదు. మానుషికంగా లేదా భౌతికంగా ఆయన ఆలోచించలేదు, శరీర సంబంధంగా ఆలోచించలేదు. మనం కూడా దేవుని సేవకులమైన దేవుని బిడలమైన మనం ఆత్మ సంబంధంగా ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది. అక్కడ రాయబడిన మాటలు ఆయన యూదయాలో తిరగకుండా, యూదయాకు వెళ్ళాలనుకోకుండా, పండగ అయినప్పటికీ కూడా గలలీలోనే నిలిచిపోయాడు అనే మాట. గలలీ, హీ స్టేడ్ ఇన్ గలలీ, గలలీలోనే ఆగిపోయాడు. తర్వాత పండగ సగంలో మధ్యలో అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనకు స్థలము ముఖ్యం కాదు, ఆయనకు సేవే ముఖ్యం. చాలామంది పట్టణాల్లో అయితే సేవ అయితే బాగుంటుంది, ఎందుకంటే అన్ని ఆర్థిక వనరులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, పల్లెటూరులో అయితే ఇవన్నీ ఉండేటువంటి అవకాశం లేదు అని ఈ విధంగా ఆర్థిక వనరుల దృష్టి ఆలోచిస్తారు. మన పరిచర్య గురించి ఆర్థిక వనరుల దృష్టి కాదు, ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడు నేను ఎక్కడికి వెళ్ళమన్నాడు, అది పట్టణమో గ్రామమో మనకు అనవసరం. అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారో చదువు లేని వాళ్ళు ఉన్నారో మనకు అనవసరం. అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అననుకూల పరిస్థితులు మనకు అనవసరం. మనం వెళ్ళడం అంతవరకే, వెళ్ళాల్సిన వాళ్ళం, వెళ్ళి ప్రభు పంపినటువంటి చోటికి, వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళడం మనం చేయాల్సిన పని. మొట్టమొదటి మాట, స్థలము ఆయనకి ముఖ్యం కాదు, ఆయనకు సేవే ముఖ్యం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే అధ్యాయంలో 4వ వచనంలో మనం గమనిస్తే, బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యంగా జరిగించడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పిరి. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, ఫర్ నో వన్ డస్ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్ వెన్ హీ హిమ్సెల్ఫ్ సీక్స్ టు బికమ్ వెల్ నోన్. ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ షో యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్, ప్రపంచానికి, లోకానికి నిన్ను నువ్వు కనపరుచుకో. కనపరుచుకోవడం కాదు, లేకపోతే ప్రజల దగ్గర నుంచి అంగీకారం పొందడం కాదు. వాళ్ళు చెప్తున్న సహోదరులు ఇస్తున్న సజెషన్ ఏంటంటే, సహోదరులు ఇస్తున్న అడ్వైస్ ఏంటంటే, సహోదరులు ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, బ్రదర్ ఓ పని చేయండి, మీరు ఇక్కడుండే కన్నా మీరు అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, మీ సందేశాలు బాగున్నాయి, ఇక్కడ ఉండడం వల్ల కొద్ది మందికే తెలుస్తుంది, పబ్లిసిటీ తక్కువ ఉంది. మీరు సౌత్లోకి వెళ్ళిపోయారనుకోండి, అనగా యూదయా ప్రాంతానికి వెళ్ళిపోతే అనేక మంది తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. వాళ్ళ యొక్క సలహాను యేసు సున్నితంగా తిరస్కరించాడు. కారణం ఏంటంటే, స్వర్గము ఆయనకు సలహాలు ఇస్తుంది, ఆయనకి ఇప్పుడు సహోదరుల యొక్క సలహాలు ముఖ్యం కాదు. రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, అంగీకరించబడడం అనేది ఆయనకి ముఖ్యమైన విషయం కాదు. అంగీకరించబడ్డా తృణీకరించబడ్డా ఆయనకి సంతోషమే. అంగీకరించబడ్డాము అనే ఆనందం, తృణీకరించబడ్డాము అనేటువంటి ఆవేదన ఆయనకు ఉండదు. అంగీకారాన్ని తిరస్కారాన్ని ఒకే విధంగా స్వీకరించే మనస్తత్వం ఆయనలో ఉంది. దేవుని బిడ్డలమైన మనం కూడా ప్రజల మధ్యలో ఉన్న అంగీకారమైన తిరస్కారమైన సమానంగా స్వీకరించాలి. ఈ రోజులో చాలామంది అలా స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు, అంగీకరించే చోట్లకే వెళ్తున్నారు,
అభిమానించే చోట్లకే వెళ్తున్నారు, ఆహ్వానించే చోట్లకే వెళ్తున్నారు. యేసు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో వెళ్ళలేదు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే ఆయనకు అంగీకారం ముఖ్యం కాదు, అప్పగించుకోవడం ఆయనకు ముఖ్యం. తండ్రి చేతికి, తండ్రి చిత్తానికి, తండ్రి యొక్క సంకల్పానికి తనను తాను అప్పగించుకోవడం ఆయనకు ముఖ్యం. అది ముఖ్యంగా ఉండాలి. అంగీకరింపబడడం ముఖ్యం కాదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయన్ను అంగీకరించలేదు. స్వకీయుల యొద్దకు వచ్చాడు, సొంత వారి దగ్గరకు వచ్చాడు, సహోదరుల దగ్గరకు వచ్చాడు, శిష్యుల దగ్గరకు వచ్చాడు, వారు ఆయన్ను అంగీకరించలేదు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మన వాళ్ళే మనల్ని అంగీకరించకపోవడం విచారకరమైన విషయం. రెండో విషయము, అంగీకరింపబడడం ముఖ్యం కాదు, అప్పగించుకోవడం. దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ చిత్తానికి తనను తాను అప్పగించుకోవడమే అనేది యేసు యొక్క ప్రాముఖ్యమైన విషయం అనే సంగతిని మీ జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే, 6వ వచనంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. స్తోత్రం. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఆయన సమయానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. అందరి సమయం కాదు, అందరి సమయం కాదు, కానీ ఆయనను పంపిన వాని సమయానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అనగా తండ్రి చిత్తానికి, తండ్రి సమయానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అద్భుతం చేయమన్నట్టుగా, లేదా నీలం ద్రాక్షారసంగా చేయమన్నట్టుగా, ద్రాక్షారసాన్ని ఎక్కడి నుంచి అయినా తెమ్మన్నట్టుగా మరియమ్మ అడిగినప్పటికీ మరియమ్మ సమయంలో కాదు, కానీ మరియ గారి సమయంలో కాదు, కానీ తండ్రి చెప్పినటువంటి సమయంలోనే ఆయన పని జరిగించాడు, కార్యం జరిగించాడు, అద్భుతం జరిగించాడు అనే సంగతి మనకు తెలుసు. మనం ఆలోచిస్తున్న మాటలు, అందరి సమయం ఆయనకు ప్రాముఖ్యం కాదు, ఆయనను పంపిన వాని సమయమే ఆయనకు ప్రాముఖ్యం. ఆయన పంపినవాడు చెప్పాలి, ఆయనను పంపినవాడు చూపించాలి, ఆయన పంపినవాడు ఆయనతో మాట్లాడాలి, అప్పుడే ఆయన ఏదైనా చేయగలడు అని స్పష్టంగా. మనం కూడా దేవుని నడిపింపు మీద ఎంతగా ఆధారపడాలి అనడానికి ఒక మాదిరిగా ఉండడం కోసం యేసు ఇలా చెప్పాడు లేకపోతే ఇలా చేసి చూపించాడని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న మాటలు, యేసు యొక్క ప్రాధాన్యతలు ఏంటి? యేసుకు చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి. వాటిలో 3 ప్రాధాన్యతలు మనం ఈ అధ్యాయంలోంచి ఆలోచిస్తున్నాం. ఆయనకు స్థలం ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. రెండవది, అంగీకరించబడడం ముఖ్యం కాదు, ఆయనకి అప్పగించుకోవడం ముఖ్యం అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకున్నాం. మూడవదిగా, ఆయనకు అందరి సమయం, రండి టైం అయిపోయింది వెళ్దాం, సమయం అయిపోయింది, పర్ణశాల పండుగ ఇక్కడి నుంచి మనం ఇంకా నడిచి వెళ్ళేసరికి 2-3 రోజులు పట్టవచ్చు, మనం పండగకి కలుసుకోవాలి, పండగ మిస్ కావడానికి వీల్లేదు, ఆ 7 రోజులు జరిగేటువంటి పండగ కొద్దికి కూడా మిస్ చేయడానికి వీల్లేదు అని సహోదరులు ఆహ్వానించినప్పటికీ కూడా సహోదరుల ఆహ్వానాన్ని తృణీకరించి, కానీ పండగ మధ్యలో అనగా ఇంచుమించు 3-4 రోజులు గడిచిన తర్వాత యేసు అక్కడికి వెళ్ళాడు. అనగా ఏ స్టార్టింగ్లో వెళ్లకుండా మధ్యలో ఎందుకు వెళ్ళాడు? ఆయన పిరికివాడా అని ఆలోచిస్తే ఆయన పిరికివాడు కానే కాదు, ఆయన పరాక్రమము కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అలనాడు గిద్యోనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అయితే మన ప్రభు ఎంత పరాక్రమం కలిగిన వాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి ధైర్యం ఉంది, కానీ ఆయనలో ఏమాత్రం పిరికితనం లేదు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాళ్ళ సమయంలో అనగా ప్రతిదీ గాడ్స్ గైడెన్స్ ప్రకారం చేయాలి, ప్రతిదీ దైవ చిత్త ప్రకారం చేయాలి, మన ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు. నా చిత్తం కాదు నీ చిత్తమే అని గెచ్చమనే తోటలో మాత్రం కాదు, ఆ తోటలో రావడానికి ముందుగా కూడా సేవలో దైవ చిత్తమే ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నీ ప్రాధాన్యతలు ఏంటి? వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? నీ ప్రాధాన్యతలు ఏంటి? నీ ప్రాధాన్యతలు ఉన్నాయా లేదు? ప్రతిదాన్ని సులువుగా, సింపుల్గా, సిల్లీగా తీసుకుంటున్నావా? ఆ ఏముందిలే, ఆత్మీయ విషయాల్లో పెద్ద సీరియస్నెస్ లేకుండా, ఆత్మీయ విషయాల్లో గాంభీర్యం లేకుండా, ఆత్మీయ విషయంలో పెద్ద పట్టింపు, గ్రహింపు లేనివాడిగా ఉంటున్నావా? నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సిన విషయాలు. యేసు ప్రాధాన్యతలు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యతలు ఇచ్చాడు. మీరు నేను కూడా ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యతలు ఇవ్వాలి. భౌతికమైన వాటికి ప్రాధాన్యతలు ఇవ్వకూడదు. ఓ స్థలానికి నేను అక్కడే చేస్తాను అని మొండు పట్టు పట్టకూడదు. నేను యూదయాలో చేస్తాను లేకపోతే పలాని గలలియాని ఎక్కడైనా మనం సేవ చేసే అవకాశం ఉంది.
నెల్లూరే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా మనకు సేవ చేసే అవకాశం ఉంది. ఇక్కడే ఇక్కడే నేను చేస్తాను అనేటువంటి పిడివాదం అంత ప్రయోజనకరమైంది కాదు. కాబట్టి స్థలం ప్రాముఖ్యమైంది కాదు, సేవే ప్రాముఖ్యము అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా మనం ఆలోచించాల్సిన మాట, అంగీకరించబడ్డం, అందరి చేత గుర్తించబడ్డం, రికగ్నైజ్ కావడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ మనము అప్పగించుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం. అప్పగించుకోవాలి, తను తాను అప్పగించుకున్నాడు అని రాయబడింది. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోనవలను అని మొదటి పేతురు పత్రికలో మనం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3వదిగా కూడా మనం గమనించినట్టయితే అందరి సమయం ఆయనకు ముఖ్యం కాదు, ఆయనకు ఆయనను పంపినటువంటి వ్యక్తి ప్రాముఖ్యం. నిన్ను ఉద్యోగంలో నియమించిన వ్యక్తిని సంతోషపరచడానికి నువ్వు చూస్తావు, అలాగే నిన్ను ఎవరైతే నియమించాడు, నిన్ను ఎవరైతే పంపాడు, ఆ వ్యక్తి యొక్క సంతోషానికి ప్రాధాన్యతనిద్దాం. దేవుని స్తోత్రం, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీరు లోకంలో ఉన్నప్పుడు కొంతమంది అసూయ చేత, అపార్థాల చేత ముందుకు సాగుటో సాయం చేయమని అడుగుతున్నాను. మీరు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఈ మాటలు ప్రభు విత్తనాలుగా విత్తున్నాం, నీరు కట్టి ఫలింపజేయండి, మీ కార్యం జరిగించమని అడుగుతున్నాను. యూట్యూబ్ ద్వారా లేకపోతే టీవీల ద్వారా వింటున్న ప్రతి వ్యక్తిని యేసు నామములో దీవించమని వేడుకుంటున్నాను. ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ సందేశంలో ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి వివరణలు మేము ఇవ్వడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మంచిది, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.